दिव्यश्री दोंदुमशेट्टि बसवराजु गारु 86 संवत्सराल क्रितं प्रतिष्ठात्मकंगा प्रारंभिंचिन श्री परमेश्वर रेडीमेड क्लॉथ स्टोर 87वें संवत्सरानिकि अडुगु पेडुतुन्न शुभ संदर्भंगा मा खातादारुलकु मित्रुलकु श्रेयोभिलाषुलकु 87वें वार्षिकोत्सवं मरियु दीपावली शुभाकांक्षलु। मा वद्द किड्स वेर, जेंट्स वेर, लेडीस वेर, प्रत्येकंगा जॉकी, डेजी, क्वीन, मेल्टिन, आल्फा ब्रांडुलु गल दुस्तुलु मा दग्गर सरसमैन धरलकु लभिंचुनु। प्रत्येकंगा चरक नैतीलु వివిధ రకాల డిజైన్లలో లభించును। మా షాపుకు విచ్చేయండి, కొనుగోలు చేయండి। ఎట్లు శ్రీ పరమేశ్వర రెడీమేడ్ క్లాత్ స్టోర్, మెయిన్ బజార్, ఏలూరు। దీపావళి పండుగ సందర్భంగా ఏలూరు ఇండోర్ స్టేడియంలో టపాసులు కొనుగోలుదారులతో సందడి నెలకొంది। శనివారం షాప్ అనుమతులు ఇతర ప్రభుత్వ నిబంధనల్లో సరిగ్గా లేవని అధికారులు స్టేడియం గేట్లు మూసివేయడంతో వ్యాపారస్తులు, కస్టమర్లు ఇబ్బందులకు గురయ్యారు। నేడు ఆదివారం సెలవు దినం కావడంతో భారీ సంఖ్యలో కొనుగోలుదారులు స్టేడియం వద్దకు చేరుకున్నారు। స్టేడియం వద్ద కొనుగోలుదారులు, వ్యాపారుల పరిస్థితి జీకే న్యూస్ గ్రౌండ్ రిపోర్టర్ ద్వారా ప్రేక్షకులకు తెలియపరిచే ప్రయత్నం చేసింది। वेलकम टू जीके न्यूज। ने दीपावली सदर्भंग एलूर इंडोर स्टेडियम में नेकोलना याबाई षापूल कस्टमर कोलाहल कल प्रस्तम मैं इंडोर स्टेडियम में इकड़ उन्ना षाप यजमा मन तो आने अड़कंद पूर्व केट विषया कस्टमर एला वस्टने विषय पै सर चपंडी एला व्यापार मैं ना पेर अपलराजु मैं मेदल नीचे मैंगार आया नीचे चस्ता गत पति संवर व्यापार चस्ता का गत 3 संवर व्यापार मरी दरिद्रम व्यापार तैयारई पेदल आनवाइती प्रकार मैं चुस्क वस्तना इध व्यसन मारी संवर का वे संवर ले तरह संवसर एंत लाभाल वस्ताये बैठ अच्छी नेवारी इंट्रस्ट व्यापार पटन तरह इकड़कोचे सर की जनल दबूल लेक मार्केट की राक బైట ఇన్నల బైట వ్యాపారం ఉండే కాదు, క్రాకర్స్ అనేది పెట్టేవే కాదు। ఈ రోజు పర్మిషన్ ఇచ్చిన తర్వాత అన్ని ఏరియాల్లో వ్యాపారాలు పెట్టి వ్యాపారం ఇచ్చలవిడైపోయింది। ఉన్న వాళ్ళు అటు బయటికి వెళ్ళిపోవడం, ఇక్కడ ఎవరైతే ఉన్నారో అన్ని షాపులు కూడా చిల్లర చిల్లరగా వ్యాపారం చేసుకుని పెట్టుకునే వాళ్ళే, ఎవరు డబ్బులు ఉన్నోళ్ళు కాదు। ఆ నెల రోజులు అడ్జస్ట్మెంట్ కి ఎక్కడ ఎక్కడ వడ్డీకి తెచ్చుకుని పెట్టుకునే వాళ్ళే, వ్యాపారం లేక మిగిలిపోయిన సరుకులు దాచుకొని మళ్ళీ వాటిని మళ్ళీ వచ్చే సమయం పెట్టుకొని అలా రొటేషన్ చేస్తా ఉన్నారు। ఈ సంవత్సరం మూలగే నక్క మీద తాడిపెట్టు పండట్టు కొంచెం పోలీస్ వారు పర్మిషన్ లేవని అది లేవని కొంచెం వాళ్ళు కూడా వాళ్ళ రూల్స్ ప్రకారం వాళ్ళు మాట్లాడి ఇబ్బందికరమైన పరిస్థితి ఏర్పడింది। నిన్న మధ్యాహ్నం 2 వరకు వ్యాపారం చేసుకోనేవలేదు, ఇవాళ కూడా కొంచెం అన్ని రూల్స్ గా ఉండాలని చెప్పి ఇబ్బంది పడి ఆ పరిస్థితులు కూడా కొంత ఇబ్బందికరంగా ఉంది। 2 రోజుల్లో వ్యాపారం అది ఒక రోజు చేయాలంటే చేయలేని పరిస్థితి, యథాతథంగానే ఈ సంవత్సరం కూడా వ్యాపారం పోయినట్టే। ఇందులో షాపులు గతంలో 60 షాపులు ఉండేవి, 50 షాపులు అయినాయి, వచ్చేసారి 40 అవుతే 30 అవుతే కూడా తెలియదు। అలాంటి పరిస్థితుల్లో పూర్తిగా వ్యాపారస్తులు నిరాశ చెంది ఉన్నారు। ఈ దీపావళి వ్యాపారంలో మాత్రం అన్ని రకాలుగా నిరాశ చెంది ఉన్నారు, చాలా బాధాకరమైన పరిస్థితిలో ఉన్నాం। ప్రతి ఒక్కరు ఇది మ్యానుఫ్యాక్చరింగ్ కి మీరు రిటైల్ గా అమ్ముతున్నారు, మ్యానుఫ్యాక్చరింగ్ కి ప్రైసెస్ ఏమైనా పెరిగినాము గతంలోకి ఇప్పటికి పోలిస్తే? వాళ్ళు మీ ఖరీదు చేసే వాళ్ళ దగ్గర బాక్స్కి 50 రూపాయలది 80 రూపాయలు 90 రూపాయలు అంటే ఒకేసారి 10% 5% కాకుండా 30-40 రూపాయలు పెంచేవాళ్ళు, అదే మార్కెటింగ్। కరోనాలో మ్యానుఫ్యాక్చరింగ్ లేదు, స్టాక్ లేదు, ఉన్నది ఇదే, మీకు కావాలంటే పట్టుకోవడం లేకపోతే లేదు। అలవాటు చేసిన దాని మీద తప్పక తప్పని పరిస్థితుల్లో 3 లక్షలు అయ్యేది 5 లక్షల రూపాయలు। ఇక్కడ కస్టమర్స్ ఉన్నారు, వాళ్ళతో మాట్లాడుతున్నారు, ఏమండి ఎలా ఎలా జరుపుదాం అనుకుంటారు పండగ, దీపావళి పండగ? దీపావళి పండగ ఇది కాబట్టి మా సెలబ్రేట్ చేసుకుంటాం పిల్లలందరితో సరదాగా। మేడం మీరు చెప్పండి, మేమే ఎంజాయ్ చేసాం, ఇప్పుడు మా పిల్లల ఎంజాయ్మెంట్ కోసం వాళ్ళ కోసమే తీసుకుంటున్నాం ఏదైనా। అంటే ఏజ్ ఉన్నారు పిల్లలు మీకు? మా పాప ఇదిగోండి, మా బాబు 3 ఇయర్స్, పాప బాబుకు 1 ఇయర్. అంటే రేట్స్ ఎలా ఉన్నాయి? మీరు చాలా సంవత్సరం నుంచి కొంటున్నారు, ఇప్పుడు ఈ సంవత్సరం ఎలా ఉన్నాయి రేట్స్? ఇది మా మామయ్య షాప్ అండి, అంటే కాస్ట్ గురించి ఫ్రీ అండి, డిస్కౌంట్ ఇస్తారు కదా? డిస్కౌంట్ ఇస్తారు। కంపారిటివ్ మీకు హ్యాపీ అక్కడ తీసుకోవడం? అంటే ఎప్పుడు మా హస్బెండే తీసుకుంటారు, తనకే తెలుస్తుంది। ఓకే, థాంక్యూ। ఇండోర్ స్టేడియంలో మరో షాప్ దగ్గర ఉన్నాం మనం, ఇప్పుడు ఇక్కడ ఉన్న వ్యాపారాన్ని అడుగుదాము। ఈ సంవత్సరం ఏదైతే టపాసుల్లో కొత్త వెరైటీలు ఏమొచ్చినవి, ఆయన వ్యాపారం ఏ విధంగా సాగుతుంది అనే ప్రశ్న ఆయన అడుగుదాం। ఏమండి మీ వ్యాపారం ఎలా సాగుతుంది ఈ సంవత్సరం, అయినా గతంలో కూడా పెట్టాం? గతంలో కూడా పెట్టాం సార్, ప్రతి సంవత్సరం బాగానే ఉండదు వ్యాపారం, ఈ సంవత్సరం కొద్దిగా డిపార్ట్మెంట్ వాళ్ళతో కొద్దిగా బాగా తీవ్రమైన ఒత్తిడి వల్ల వ్యాపారం సరిగ్గా సాగలేదు। పోలీసు వాళ్ళు మళ్ళీ డిపార్ట్మెంట్ వాళ్ళే ప్రతిదానికి చెక్ చేస్తూ చాలా ఇబ్బందికరంగా ఉంది,
ఫస్ట్ రెండు రోజులు వ్యాపారం సరిగ్గా సాగలేదు. ఈ రోజే కొద్దిగా ఫ్రీగా వదిలేదు లాస్ట్ రోజు. మాకు గత సంవత్సరం కన్నా ఈ సంవత్సరం కూడా వ్యాపారాలు చాలా తక్కువగానే ఉన్నాయి. ఈ సంవత్సరం కూడా భారీగా రేట్లు ఉండటం వల్ల కస్టమర్లు కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారు. మేము ఇప్పటికే 30 సంవత్సరాల నుంచి వ్యాపారం చేస్తున్నాం ఇండియా స్టేడియంలోని. ఈ సంవత్సరం కొత్త కొత్త మాల్లో వచ్చినాయి ఐటమ్స్ కూడాను. పిల్లలకి అందుబాటులో ఉన్న రేట్లు లేకపోవడం వల్ల ప్రజలు కూడా చాలా ఇబ్బందికరంగా ఉన్నారు రేట్లు ఎక్కువగా ఉండటం వల్ల. ఇది ఏదైతే మీరు ఫ్యాక్టరీ వద్ద నుంచి తీసుకుంటారో, ఇది మీరు రిటైల్గా అమ్ముకోవడానికి తీసుకుంటారు కదా, ఫ్యాక్టరీకి కానీ మీకు కానీ ప్రభుత్వం ఏదైనా రాయితీలు ఇస్తుందా? ప్రభుత్వం ఇది టెంపరీ లైసెన్స్ కాబట్టి ప్రభుత్వం వల్ల మనకి ఎటువంటి సహకారాలు ఉండవు. ప్రభుత్వం నుంచి మనకి ఎలాంటి సహకారాలు ఉండవు. ఈ టెంపరీ లైసెన్సులు కాబట్టి అప్పటికప్పుడు ఇచ్చే లైసెన్సులు. ఈ పర్మిట్ లైసెన్స్ ఉన్న వాళ్ళకి వాళ్ళు లబ్ధి పొందుతారండి. మాలాంటి వాళ్ళు రోడ్డు మీద బతికోవలేము. ఏదో టెంపరీ లైసెన్స్ తీసుకుని అప్పటికప్పుడు వ్యాపారం చేసుకుని కలెక్టర్ గారు ఇలాగ ఎంఆర్ఓ దాన్ని బతిమాలుకొని ఏదో టెంపరీగా మా జీవనోపాధి సాగిస్తున్నాం సార్. ఈ సంవత్సరం ఏదైతే టపాసులు కొత్త రకాలు ఏమొచ్చినాయి, అవి ఎలాగ వాడాలి? టపాసులు ఇది 1000 వాళ్ళ సార్. ఇవి నేల టపాకాలు అంటారు వీటిని. ఈ చాలా జాగ్రత్త, పిల్లలు దూరంగా ఉండి పేర్చాలి సార్. ఇవి పెద్దల వరకే ఈ యూజ్ చేయాలి, చిన్నపిల్లలు వాడకూడదు. ఇవి చాలా డేంజరస్ ఇవి. ఇంకోటి అవేంటి, అవి కొండ సుంచి బుట్లు. ఈ కొండ కొండ ఈ మధ్యకాలంలో కొత్త మోడల్స్ వస్తున్నాయి సార్. గత 2 సంవత్సరాలుగా కొత్త మోడల్ వస్తున్నాయి సార్ కొండ సుంచి బుట్లు. ఇవి చాలా పోగొండ వరకు ఇది ఇది అవుతుంది. ఇది పిల్లలు దూరంగా ఉండాలి దీని దగ్గర. 24 సార్ ఈ మధ్యకాలంలో ఎక్కువ పనసలకి ఆటలకి ఇట్లకి ఈ ఇళ్ళు కూడా బాగా కొద్దిగా ఇదిగా ఉన్న వాళ్ళు పెద్ద ఫ్యామిలీలు ఈ షార్ట్స్ 240 షార్ట్స్ ఎక్కువ వాడుతున్నారు సార్. ఇవి బాగా సేల్స్ అవుతున్నాయి మాకు. కింద పెట్టి అందిస్తే పైకి తేలుతుంది సార్, కలర్స్ వస్తాయి పైకి. కొత్త రకాలు కొత్త రకాలు అన్నీ అన్నీ అయ్యా సార్. కొత్త ఇక్కడ షాపులు ఈ సంవత్సరం పెట్టిన ప్రభుత్వ నిబంధనలతో షాపు యజమానులు కూడా చాలా ఇబ్బందులు కలిగాయని చెప్తున్నారు. ఈరోజు సాయంత్రం వరకు వీళ్ళకి టైం ఉంది. ఏదైతే లాభమో నష్టమో అనేది తేల్చడం చాలా కష్టంగా నెలకొంది. దీపావళి పండుగ సందర్భంగా ఏలూరు నగరంలో యువత కొంతమంది కలిసి ఒక ఇక్కడ ఇండోర్ స్టేడియంలో షాప్ నెంబర్ 47 పెట్టారు. దానికి కింగ్స్ అని నామకరణం చేశారు. ఫ్రెండ్స్ ఈ షాపు నిర్వాహకులు ఉన్నారు మనతోటి మాట్లాడదాం వారిని. ఏమండి ఈ గతంలో కూడా ఇక్కడ పెట్టారా షాపు దీపావళి? ఇదే లేదండి, ఇదే మొదటి సంవత్సరం. మా ఫ్రెండ్స్ మా బ్యాచ్ నేమ్ పెట్టుకున్నాం కేఎం కింగ్స్ అని చెప్పి. వాళ్ళిద్దరు పేరు మీద పెట్టారు, వాళ్ళిద్దరు చనిపోయారు మా బ్యాచ్లోనే. మా బ్యాచ్ నేమే కేఎం కింగ్స్ కొత్తపేట అండి మంది. మేము ఫ్రెండ్స్ మా బ్యాచ్ అందరం కలిసి ఫ్రెండ్స్ పెట్టుకున్నాం. ఇదే మొదటి సంవత్సరం. వాళ్ళ జ్ఞాపకార్థం కింద పెట్టారు అంతేనంత. మేము క్రికెట్ కూడా ఆడతామండి, ఇదే పేరు మీద క్రికెట్ కూడా ఆడతాం. ఎవ్రీ ఇయర్ స్నేహాంజలి టోర్నమెంట్ అవి కూడా జరుగుతాయి. ఏ టోర్నమెంట్ జరిగినా సరే పార్టిసిపేట్ చేస్తాం, మా బ్యాచ్ నేమ్ మీద చేస్తాం. ఇప్పుడు ఈ షాప్ పెట్టారు కదా ఈ సంవత్సరం, దీని మీద వచ్చిన లాభం మీద మీ ఫ్రెండ్స్ పేరు మీద ఏమైనా సోషల్ సర్వీస్ చేసే ఆలోచన ఉందా? నెక్స్ట్ అదేనండి, నెక్స్ట్ మా ఆలోచన ఏంటంటే మా స్టెప్ బై స్టెప్ అందుకనే బ్యాచ్ నేమ్ మీద పెట్టాం. నెక్స్ట్ సోషల్ సర్వీస్ చేయడానికి మనకి ఆర్గనైజర్స్ ఉన్నాయి కదా, వాళ్ళకి ఫ్రూట్స్ కానీ వాళ్ళకి ఒక డే మా ఫ్రెండ్స్ పేరు మీద బర్త్డేకి ఒక రోజు ఫుడ్ డొనేట్ చేయడం కానీ అలాంటివి చేద్దాం అనుకుంటున్నాం. మీరు స్టూడెంట్స్ స్టడీ చేస్తున్నారా లేకపోతే స్టడీస్ కంప్లీట్ అయిపోయింది? లేదు అయిపోయిందండి, మా దాంట్లో స్టూడెంట్ కంప్లీట్ అయిపోయి ఉన్నారు, ఇంకా చేస్తున్నారు కూడా ప్రెసెంట్ స్టడీస్ చదువుతున్నారు కొంతమంది. బీటెక్ కంప్లీట్ అయ్యింది. ఇప్పుడు ఈ సంవత్సరం మీకు ఏదైనా కొత్తగా రకాలు ఏమైనా ఉన్నాయి, టపాసులు ఏమైనా కొత్త రకాలు వచ్చింది? కృష్ణ వచ్చింది ఐటమ్స్, అయాన్ వచ్చింది, అనిల్ వచ్చింది. అయాన్స్లో ఇది పింక్ ప్యాంతర్ 12 షాట్స్ అండి ఇది. నెక్స్ట్ దీంట్లో దుర్గాస్ అని చెప్పి దుర్గాస్ మ్యాచెస్ బాక్స్ వచ్చింది, మ్యాచ్ బాక్సెస్ వచ్చింది. దీంట్లో 5 మ్యాచెస్ ఉంటాయి, కలర్స్ కలర్స్ ఉంటాయి మ్యాచెస్. చిన్నపిల్లలు కాల్చి వచ్చేది చిన్నపిల్లలండి, మ్యాచ్ బాక్స్ చిన్నపిల్లలకే. ఈ 12 షార్ట్స్ కూడా చిన్నపిల్లలకి, 12 షార్ట్స్ వస్తాయి, ఓన్లీ పింక్ కలర్ వస్తుంది కలర్. ఇది ఏ ఏజ్ పిల్లలు కాల్చి వచ్చేది? 10 సంవత్సరాల లోపు వరకు కాల్చి వచ్చాను. ఇంకేమున్నాయి కొత్త రకాలు? ఇంకేమున్నాయి కొన్ని కొంచెం బిజీగా ఉంది కదండి. అంటే సరే కొత్త చాలా వచ్చినాయండి ఈ సంవత్సరం, కొత్త ఐటమ్స్ చాలా వచ్చాయి. ఇది కలర్ కలర్ స్మోక్స్ వస్తాయి, వనిత అని చెప్పి కలర్ స్మోక్స్ వస్తాయి. ఈ సంవత్సరం వచ్చిన బ్రాండ్. ఇది ప్రైసెస్ ఎలా ఉన్నాయి? ఈ ప్రైసెస్ అన్నీ కూడా ఇది అన్ని స్టాండర్డ్ కాదండి, అదర్స్ ఇవి. అదర్స్ ప్రైసెస్ కూడా మన దగ్గర అయితే రీజనబుల్గానే ఉంది. మేము శివకాశి నుంచి తీసుకొచ్చాం, మన దగ్గర రీజనబుల్గానే ఉంది. ఇంకా సైడ్ కూడా కొన్ని కొత్త రకాలు అవి కనిపిస్తున్నాయి, అవి కూడా చూపించండి కస్టమర్లకి. అవి ఎలా వినియోగించుకోవాలి అనేది మనం విన్ ద్వారా తెలుసుకుందాము ఈ షాప్ ఓనర్ దగ్గర. 13 షాట్స్ ఇది జంగిల్ బీచ్ అని చెప్పి మ్యూజిక్ వస్తుంది షార్ట్స్లో. ఇప్పుడు మనకి షార్ట్లు పెడతాం కదా, దాంట్లో మ్యూజిక్ వస్తుంది 13 ఆనందస్ కంపెనీ. ఇది కూడా బాగుంటుంది. ఇళ్ళ దగ్గర కాల్చొచ్చా ఇవి? నా ఇంటి దగ్గర కాల్చుకోవచ్చు అండి. ఈ పిల్లలకి అందరికీ నచ్చుద్ది ఈ ఐటమ్ అనేది, కొత్త ఐటమ్ వచ్చింది. ప్రైస్ ఎంత ఉంది?
ఈ ప్రైస్ వచ్చే 650 పడుతుందండి. 650 పడుతుంది. ఎన్ని ఉంటాయి ఇందులో పీసెస్? 18 షాట్స్ ఉంటాయి. మొత్తం 18 షాట్లు విజిల్ వస్తుంది. ఇంకా కొత్త రకాలు ఏమైనా ఉన్నాయి? ఇంకా షాపులో ఈ షాపులో అయితే చాలా కొత్త రకాలు ఉన్నాయి. ఈ ఏదైతే స్టూడెంట్స్ వారు యూత్ ఉన్నారో వీళ్ళు చిన్నపిల్లలకి బొమ్మలు ఉంటాయి, కింద పెడితే ఫ్లవర్స్ లో బర్డ్స్ లో ఎగురుతాయి అన్నమాట ఈ ఐటమ్ వచ్చి. ఇంకా పెద్దలకి సంబంధించి ఏదైనా కొత్త రకం ఏదైనా వచ్చిందా? వాళ్ళని ఎంటర్టైన్ మనోరంజకం చేయడానికి కొత్త రకం ఏదైనా ప్రోడక్ట్ ఉందా మీ దగ్గర? 7 షాట్స్ అండి ఇది. ఒకసారి పెడితే 7 షాట్స్ వస్తుంది దీంట్లో, మల్టీ కలర్స్ వస్తుంది స్టాండర్డ్లో. ఇది పెద్దోళ్ళకి ఐటమ్ చాలా బాగుంటుంది ఇది కూడా. ఇది ఏదైతే కింగ్స్ షాప్ ఉందో 40 నెంబర్ షాప్, ఇక్కడ కొత్త రకాల వెరైటీల దీపావళి సామాన్లు కూడా ఉన్నాయి. పిల్లలతో పాటు పెద్దలకు కూడా వినియోగించే సామాన్లు ఉన్నాయి. వీడియో జర్నలిస్ట్ ఉదయ్తో అబ్దుల్ షుకూర్ ఏలూరు. మనం ఇండోర్ స్టేడియంలో ఉన్నాం, మనతో మాట్లాడడానికి ఒక కస్టమర్ ఉన్నారు, ఆయన్ని అడుగుదాం. ఏమండి, టపాసులు మీరు ప్రతి సంవత్సరం కొంటుంటారా? ఈ సంవత్సరం కొంటా ఉంటామండి. ఈ సంవత్సరం కూడా 3000 రూపాయలు కొన్నాము. చాలా ఇక్కడ 47 డివిజన్ షాప్లో రీజనబుల్గానే ఉన్నాయి. మేము తీసుకున్నాము, ఇబ్బంది ఏమి లేదు. అంతా రీజనబుల్గా ఫ్రెండ్ సర్కిల్ అంట, దాని గురించి బాగానే రీజనబుల్గానే ఇస్తున్నారు ఇక్కడ. ఇది టపాసులు ఏదైతే పోయిన సంవత్సరం ఈ సంవత్సరం రేట్లు ఏమైనా వ్యత్యాసం ఉందా? వ్యత్యాసం కొన్ని షాపులు ఎక్కువ అమ్ముతున్నారు, కొన్ని షాపులు తక్కువ అమ్ముతున్నారు. ఇది 47 షాపు వస్తే ఫ్రెండ్ సర్కిల్ అందరూ పెట్టుకున్నామంటే దాన్ని బట్టి రీజనబుల్గానే ఇస్తున్నారు. మీకు పరిచయం ఉన్న వాళ్ళు కాబట్టి బాగా రీజనబుల్గా డిస్కౌంట్ ఇచ్చినట్టు ఉన్నారు. అవును, బాగానే రీజనబుల్గా తీసుకున్నారు. బయట వాళ్ళు కూడా అంచుమించు అలాగే తీసుకుంటున్నారు. ఇక్కడ మీరే కాల్ చేస్తారా ఇంట్లో తీసుకెళ్ళి మీకు పిల్లలు ఎవరు? పిల్లలకి, పిల్లలకి చిన్న చిన్న పిల్లలకి ఐటమ్ తీసుకున్నామండి. పండగ ఆనందంగా గడపడానికి సిద్ధమవుతుంది? ఆనందంగానే ఉంది, ఆనందంగానే గడుపుకుంటున్నామండి. హ్యాపీ దీపావళి. థ్యాంక్ యూ. ఏలూరు ప్రజలకు, మా కస్టమర్లకు, మా సప్లయర్స్కు, మరీ ముఖ్యంగా మా స్టాఫ్కి మరియు మా వర్కర్స్కి విజయదశమి శుభాకాంక్షలు. ఫ్రమ్ మెగా బిల్డర్స్ అండ్ డెవలపర్స్, ABCD కన్స్ట్రక్షన్స్ అండ్ డెవలపర్స్ ప్రైవేట్ లిమిటెడ్. ఏలూరు చుట్టుప్రక్కల ప్రాంతాల్లో 2 తరాల నుంచి అపార్ట్మెంట్స్ మరియు కమర్షియల్ కాంప్లెక్స్లు ఇల్లు కట్టించి ఖాతాదారులకు సరసమైన రేట్లకు అందించడంలో ముందున్నాం. ప్రతి అపార్ట్మెంట్లో అందరికీ గాలి, వెలుతురు, పూర్తి వాస్తు, అన్ని సౌకర్యాలతో మీకు అందిస్తున్నాము. నేటి కాలానికి అనుగుణంగా ఎలక్ట్రికల్ బైక్లు, కార్లు ఛార్జింగ్ పెట్టుకోవడానికి మరియు జనరేటర్ సౌకర్యం కలదు. ముందుగా సంప్రదిస్తే మీ అభిరుచులకు అనుగుణంగా ఫ్లాట్ అందిస్తాం. మిత్రులకు, శ్రేయోభిలాషులకు, ఖాతాదారులకు, కార్మికులకు అందరికీ దసరా మరియు విజయదశమి శుభాకాంక్షలు. మీ సొంత ఇంటి కోసం వెంటనే సంప్రదించండి మెగా బిల్డర్స్ అండ్ డెవలపర్స్, ABCD కన్స్ట్రక్షన్స్ ప్రైవేట్ లిమిటెడ్. ఫోన్ నంబర్ 8688354889.